Telangana lo Prajakutami Vijayam Khayamannaru Narayankhed Niyojakavarga Congress Abhyarthi Suresh Shetkar. Niyojakavarganiki Laksha Ekaralu Neellu Istanana TRS Singuru Project Nundi Neellu Ettikelli Ikkadi Raitulanu Ninda Muncharani Ayana Vimarsincharu. Narayankhed Upayanikala Samayamlo Siddipeta Naku Okkannaite Narayankhed Marokannu Anna Harish Rao Ku Ippudu Narayankhed Kanipinchatam Leda Ani Prashnincharu. 100 Mandi Harish Rao Lu Vachina Narayankhed Lo Tana Gelupu Aapalerantunna Suresh Shetkar Tho Maa Reporter Muralidhar Face to Face. MP గా ఎమ్మెల్యే గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, అట్లాగే నారాయణఖేడ్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి ఏంటి, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది నారాయణఖేడ్లో అనే విషయాలను సురేష్ షెట్కర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు, ప్రజల నుంచి ఏ విధమైన స్పందన ఉంది? స్పందన చాలా బాగుంది. గత 4.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారే కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఇక్కడ స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి వ్యతిరేకంగా మరి ప్రజల్లో వ్యతిరేకత బాగా కనిపిస్తూ ఉంది. మరి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మహాకూటమి అభ్యర్థిగా మరి నన్ను గెలిపిస్తారని. ఇప్పుడు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నారంటే, మేము చాలా అభివృద్ధి చేసినాం, చాలా ప్రాజెక్టులు ఇక్కడ తీసుకొచ్చినాం, అట్లాగే మా మంచినీళ్ళు ప్రజలకందరికి కూడా దాపినాం, అట్లాంటి పరిస్థితి నారాయణఖేడ్లో ఉందా? మా మంజీరా జలాలను సింగూరులో ఉన్న 16 టీఎంసీల నీళ్లు ఎటువంటి హక్కు లేకుండా మరి ఎక్కడ తీసుకెళ్లారంటే మిడ్ మేనర్కి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు 15 టీఎంసీ వాటర్ మా సింగూరులో ఉంటే ఈ కరువు కాలంలో మాకు సాగుకు కానీ తాగు నీకుడు కానీ ఇబ్బంది లేకుండా పరిస్థితి ఉండే మాకు. కానీ వారు గత 8 నెలల కింద మేమందరం కూడా ఈ నీళ్లు అక్రమంగా మీరు దొంగలిస్తున్నారు, అక్రమంగా తీసుకెళ్తున్నారు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, మరి మీరు ఈ నీళ్ళని ఆపండి కూడా కలెక్టరేట్ ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళు ఆ మాట వినకుండా దాంట్లో 16 టీఎంసీ నీళ్లు ఎక్కడికి వెళ్ళంటే సింగూరు నుంచి నిజాం సాగర్, నిజాం సాగర్ నుంచి శ్రీరామ్ సాగర్, శ్రీరామ్ సాగర్ నుంచి మరి మిడ్ మానేర్ తీసుకెళ్ళి ఇప్పుడు వారి ప్రాంతానికి వాడుకుంటున్నారు. అంటే ఈ విధంగా మరి మా ప్రాంతం నీళ్ళు ఏదో హరీష్ రావు గారు చెవులో పూలు పెడతా ఉన్నాడు, మేము తెచ్చి కాళేశ్వరం తెచ్చి సింగూరులో ఎడుస్తామని ఎవరి పూలు పెడుతున్నావు హరీష్ రావు గారు? మరి నీవు మా నీళ్ళు మాకు తీసుకోపోకుంటే చాలు మాకు. ఈరోజు మొత్తం యావత్ నారాయణఖేడ్ నియోజక ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఎంత దుర్భిక్ష పరిస్థితి ఏర్పడ్డది. కనీసం సింగూరులో 8 టీఎంసీ వాటర్ ఉండాలి, ఒక జీవో ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎటు పరిస్థితుల్లో కూడా సాగు కానీ తాగు కానీ సింగూలో 8 టీఎంసీ వాటర్ ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఆ 8 టీఎంసీ వాటర్ కూడా మొత్తం వాడుకొని ఇప్పుడు 2 టీఎంసీ లేకుండా నువ్వు తెచ్చిన ఘనత నీది కాదా అని కూడా మనం చెప్తున్నాను. ఈరోజు వర్షాలు లేవు, భూగర్భజలం అడుగంటి పోయినాయి, మొత్తం నారాయణఖేడ్ నియోజకవర్గం మరి నీళ్ళ తాగునీటి కోసం అల్లాడుతున్నది. మరి నీవు ఇటు పరిస్థితిలో ఏమో తెచ్చినావు అంటున్నావు, మా నీళ్ళని దొంగలించి ఈరోజు మళ్ళీ నువ్వు తెచ్చినని చెప్తా ఉన్నావు. చాలా దుర్మార్గమైన కార్యక్రమం చేసినావు, నారాయణఖేడ్ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు, ఒక డమ్మీ ఎమ్మెల్యే, తన ప్రాంతానికి అన్యాయం అయితే కూడా నోరుపు మీద పని ఎమ్మెల్యే, మరి అటువంటి ఎమ్మెల్యే ఉన్నందుకు మేము చింతిస్తున్నాం. మరి ఆ దిశగా ప్రజలు కూడా స్పందిస్తున్నారు అని మనం చెప్తున్నాం. ఇప్పుడు మీరు ప్రజలకు ఎట్లాంటి హామీలు ఇస్తూ ఉన్నారు నెక్స్ట్ ఎలక్షన్? మా ప్రజలకు హామీ ఇచ్చేది ఒకటి, సింగూరు జలాలు, మంజీరా జలాలు మా నారాయణఖేడ్ నియోజకవర్గ హక్కు. ఆ జలాలు సాగుకు కానీ తాగు కానీ మా నారాయణఖేడ్ నియోజక ప్రజలకు అందాలా. ఇప్పుడు మేము నియోజకవర్గ మేనిఫెస్టో చేస్తూ ఉన్నాం. మా నియోజక మేనిఫెస్టోలో మరి నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఒక 60-70 వేల ఎకరాలకు సింగూరు జలాల ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని మేము దాన్ని చేపట్టబోతున్నాం. ఆ దిశగా మా ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే చాలా ఇప్పుడు మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నల్లవాగు ప్రాజెక్టు ఎప్పుడైతే వర్షాలు పడాయో సింగూరు ద్వారా మనము లీడ్ చేసి మన కాలువల ద్వారా ఇస్తే ఆ నల్లవారు ప్రాజెక్టు కూడా స్థిరీకరణ అవుతుంది. అక్కడ వాళ్ళకి ఇంకా రైతులకు ఎక్కువ పంటలు పండే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ చెరువులు పుంటలు కూడా నింపుకుంటూ
మరి పండలు పండడానికి అవకాశం ఉంది. నారాయణఖేడ్లో మీరు రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు? తప్పకుండా అండి, రాష్ట్రంలో కూడా తప్పకుండా మహాకూటమి అధికారం రాబోతోంది. మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా మహాకూటమి అభ్యర్థిగా తప్పకుండా నాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు చూసినారు, భూపాల్ రెడ్డి గారు ఒక అవినీతి ఎమ్మెల్యేగా ముద్రపడిన వ్యక్తి. ఆయన మొన్ననే చూసినారు, ఒక మార్కెటింగ్ చైర్మన్ కోసం ఆయన సొంత వాళ్ళ పార్టీ సంబంధించిన వ్యక్తినే మరి నేను 13 లక్షల రూపాయలు నేను ఈ చెక్ ద్వారా నా లంచం తీసుకుని మరి నా డబ్బులు తీసుకుని నాకు మార్కెటింగ్ చైర్మన్ ఇవ్వడం జరిగిందని మొత్తం రాష్ట్రం అంతా మరి ఈ విషయం తెలుసు. మరి ఈ విషయంలో మరి ఆనాడు రేవంత్ రెడ్డికి మరి ఆయన ఏం చేయకుండా ఆయన మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన కేసీఆర్ గారు, మరి ఇక్కడ భూపాల్ రెడ్డి గారు ఏం చేసినారు? ఆయన డైరెక్ట్గా ఒక మార్కెటింగ్ చైర్మన్ కోసం 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, చెక్ రూపంగా ఆ 8 డబ్బులు పంపేయడానికి కూడా అన్ని క్లియర్గా ఉన్న తర్వాత కూడా ఎటువంటి చర్య తీసుకుని ఉండమనేది ఇక ఎంత ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారో మనం ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తప్పకుండా తగిన విధంగా జవాబు ఇస్తారని కూడా మనం చెప్తున్నాం. మొత్తం మీద ఇటు నారాయణఖేడ్లో అటు రాష్ట్రంలో కూడా మహాకూటమి అధికారంలోకి రాబోతుంది అని సురేష్ షెట్కర్ గారు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు, సొంత కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి మరోమారు ఎమ్మెల్యే కాలేడు అని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నవీన్తో మురళీధర్, రాజ్ న్యూస్, నారాయణఖేడ్.